ఉత్తాన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ గురువారము పౌలు వారితో నివసించుచు పనిచేయించుచుండెను యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను అతడు తన భార్య యగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చియుండెను ఏలయన క్లోదియా చక్రవర్తి యూదులందరును రోము నగరము వదలి వెళ్లవలయునని శాసించియుండెను పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పనిచేయుచుండెను యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచు అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు ఏసే మెస్సయ అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించుచుండెను కానీ వారు అతనిని ఎదిరించుచు అతని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులను దుమ్మును దులుపుచు మీరు పెడధారిన పోయినచో ఆ దోషము మీదే దానికి నేను బాధ్యుడను కాను ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించి అంతట వారిని వీడి తీతు ఇస్తు అను పేరుగల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబము ప్రభువును విశ్వసించెను ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానము పొందిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను ఈనాటి పునీత గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు ఏలైనా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు ఈయన చెప్పునదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి వారు తన్ను ఏదో అడుగుదలచుచున్నారని యేసు గ్రహించి వారితో కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలము అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితోనొకరు ప్రశ్నించుకొనుచున్నారా మీరు శోకించి విలిపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక